మీమర్స్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సినీ నటి రేణు దేశాయ్. తనను అవమానపరిచేలా ఉన్న మీమ్స్ ను చూసి తన కుమార్తె ఆద్య ఎంతో ఏడ్చిందని సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. అలాంటి మీమ్స్ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన సతీమణి అన్నా లేచినోవా, పిల్లలు అఖిరానందన్ ఆద్యలతో సరదాగా దిగిన ఫోటో నెట్టింటో వైరల్ గా మారింది. క్యూట్ ఫోటో అంటూ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వెలువెత్తాయి. అయితే ఆ ఫోటోను ఉపయోగించి రేణు దేశాయ్ ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్ రూపొందించారు. దీంతో మీమ్స్ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తుందంటూ ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు. ఇక ఆ ఫోటోను తాను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్ట్ చేస్తానని మీమ్స్ జోకులు పేల్చే వారిపై మండిపడ్డారు. మీకు ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తనని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్స్టాలో చూసి తన కుమార్తె విపరీతంగా ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయి. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకు ఇంట్లో తల్లి, అక్క చెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా, ఇంటర్నెట్ అకౌంట్లను సులభంగా యాక్సెస్ చేసి విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోందన్నారు రేణు. ఇక ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది, ఆమె కన్నీళ్లు కర్మరూపంలో మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకోండి అంటూ మండిపడ్డారు రేణు దేశాయ్. ఇలాంటి మీమ్ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులని, ఈ తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఈ పోస్టు చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించాను, అయితే నా కుమార్తె కోసం ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకుని పోస్ట్ చేశానంటూ రేణు దేశాయ్ తెలిపారు. ఇక జూన్ 12 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తన భార్య పిల్లలతో కలిసి మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. అయితే మధ్యలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపిన వారు సరదాగా ఫోటో దిగారు. ఈ ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది.